హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి పదకొండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్న ఆ పదకొండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి ఫ్రెండ్స్ ఆ వివరాలు ఏంటనేవి నేను మీకు వీడియోలో తెలియజేస్తాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇట్లాంటి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను అలాగే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలా అయితే మీకు ఇన్ఫర్మేషన్ స్పష్టంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిబంధనల ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాల వారీగా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న పదకొండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్ఆర్సిపి ఖాయంగా గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మండలలో అధికార వైఎస్ఆర్సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన పిటిషన్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయటం వలన ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం ఆ రోజే మనకు బయటకు వస్తుంది ఒకవేళ ఈలోగే ఏ విధమైన సమాచారం వచ్చినా నేను మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో చేస్తూ ఉండండి జై